ఈ రాజశేఖర చరిత్రము అన్న నవలను రచించింది కందుకూరి వీరేశలింగం పొంత్రి గారు తొలి తెలుగు నవలగా నరహరి గారు రచించినటువంటి శ్రీ రంగరాజ చరిత్రమును చాలామంది పేర్కొంటుంటారు కానీ ఆధునిక నవల లక్షణాలను సంపూర్ణంగా పుణిగిపుచ్చుకున్నటువంటి తొలి తెలుగు నవల మాత్రం ఈ రాజశేఖర చరిత్రమే అందుకే ఆ తరువాత కాలంలో వచ్చినటువంటి నవలలు అన్నింటికీ కూడా ఈ రాజశేఖర చరిత్రమే మార్గదర్శిగా నిలిచింది ఇక మనం కథలోకి వెళదాం గోదావరి తీరంలో ఉన్న ధవళగిరి అనే ఊర్లో రాజశేఖరుడు అనే సంపన్నుడున్నాడు అతను మంచివాడే కాని పొగడ్తలకు లొంగిపోయేవాడు ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని ఎంతోమంది అతన్ని మాటలతో ఉబ్బేసి ధన సహాయం పొందుతుండేవారు ఇక ఈ రాజశేఖరుని భార్య పేరు మాణిక్యాంబ గుణవంతురాలు ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు సుబ్రహ్మణ్యం రుక్మిణి సీత రుక్మిణికి పద్నాలుగు సంవత్సరాలు ఆమెకు పెళ్ళయింది కానీ అప్పటికి ఆరు నెలల క్రితమే ఆమె భర్త నృసింహస్వామి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆ తరువాత అతడు చనిపోయినట్లు కూడా వార్త అందింది ఇక సీత ఎనిమిది సంవత్సరాల చిన్నపిల్ల ఆమెను తన దగ్గరే పెరుగుతున్న తన మేనల్లుడు శంకరానికిచ్చి పెళ్లి చేయాలన్నది రాజశేఖరుని ఆలోచన శంకరం బుద్ధిమంతుడు అతని చిన్నప్పుడే తల్లి చనిపోయింది తండ్రి దామోదరం దుష్టబుద్ధి కలవాడు ఏ పని చేతగాక భూతవైద్యుడిగా మారి ఏదో పబ్బం గడుపుకుంటున్నాడు ఇక విధవరాలైన మరో తోబుట్టు సుబ్బమ్మ కూడా అనారోగ్యంతో రాజశేఖరుని ఇంట్లోనే ఉండేది ఇదిలా ఉండగా ఎక్కడి నుండి వచ్చాడో గాని ఒక బైరాగి ధవళగిరి వచ్చాడు తనకు బంగారం తయారు చేసే విద్య వచ్చని ఆ విద్య నీకు ఉపదేశిస్తానని రాజశేఖరునితో అన్నాడు అతని మాటల్ని రాజశేఖరుడు నమ్మాడు ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఒకనాడా బైరాగి రాజశేఖరుని ఇంట్లో ఉన్న నగలన్నీ పట్టుకుని ఎక్కడికో ఉడాయించాడు అప్పటికే మితిమీరిన దాన ధర్మాలతో రాజశేఖరుని ఆస్తి అంతా కరిగిపోయింది పొలం కూడా తాకట్టు పడింది ఇప్పుడు ఉన్న నగలు కూడా పోయాయి అలా అంతటి ధనవంతుడు కాస్త దరిద్రునిగా మారిపోయాడు అంతవరకు అతని సహాయం పొందిన వారంతా కూడా అతనికి ముఖం చాటేశారు ఇక దామోదరం అయితే తన కొడుకుని సీతకిచ్చి పెళ్లి చేసేది లేదంటూ తగేసి చెప్పాడు ఇక రాజశేఖరం ఆ ఊరిలో ఉండలేకపోయాడు తన ఇంటిని తాకట్టు పెట్టి అప్పులన్నీ తీర్చేశాడు తరువాత కుటుంబంతో కలిసి కాశీకి బయలుదేరాడు దారిలో రాజమహేంద్రవరంలో ఆగి అక్కడ తమ దగ్గర బంధువైన రామ్మూర్తి ఇంటిలో కొంతకాలం పాటు బస చేశాడు ఆపై తిరిగి మరల కుటుంబంతో కలిసి కాశీ దారి పట్టాడు వారికి మార్గమధ్యంలో వడదెబ్బ తగిలి పడిపోయినటువంటి ఒక వ్యక్తి కనిపించాడు అతనికి నీళ్లు పట్టి సేద తీర్చాడు రాజశేఖరుడు ఆ వ్యక్తి పేరు రామరాజు పెద్దాపురం నివాసి రాజశేఖరుడు రామరాజు ఒకరి విషయాలు ఒకరు చెప్పుకున్నారు అడిపై ఆ రామరాజు రాజశేఖరుని కుటుంబంతో కలిసి పెద్దాపురం ప్రక్కనున్న భీమవరం వరకు తోడు వచ్చాడు రాజశేఖరుని కుటుంబం కాశీవైపుగా సాగిపోయింది దారిలో వాళ్లకు నల్ల చెరువు దగ్గర ఒక సాధువు ఎదురే వాళ్లను తప్పుదోవు పట్టించాడు అడుపై కాసేపటికే కొందరు దొంగలు వాళ్లపై విరుచుకుపడ్డారు ఆ దొంగల్లో ఒకడు రుక్మిణి తలపై బలంగా కర్రతో కొట్టడంతో రుక్మిణి క్రిందపడిపోయింది ఇంతలో అక్కడికి వచ్చిన రామరాజు తన దగ్గరున్న కత్తితో ఆ దొంగల్లో ఒకని తెగనరికాడు దానితో భయపడినటువంటి మిగిలిన దొంగలంతా అక్కడ నుండి పారిపోయారు రాజశేఖరుడు రుక్మిణి నాడిపట్టి చూసి ఆమె చనిపోయిందని నిశ్చయించుకున్నాడు అందరూ బావురుమని ఏడవసాగారు ఇంతలో వాళ్లకు పెద్దపులి గాండ్రింపు వినిపించడంతో వారంతా రుక్మిణిని వదిలి రామరాజు చూపించిన దారిలో పెద్దాపురం వైపుగా పరుగులు తీశారు ఆ మర్నాడు తిరిగి ఆ ప్రదేశానికి వచ్చి వెతికారుగాని వాళ్లకు రుక్మిణి శరీరం కనిపించలేదు ఆమె ఖచ్చితంగా పెద్దపులికి ఆహారం అయిపోయి ఉంటుందనే వారంతా భావించారు ఇక ప్రస్తుతానికి కాశీ ప్రయాణం మానుకొమ్మని రాజశేఖరునికి సలహా ఇచ్చాడు రామరాజు పెద్దాపురం పక్కనే ఉన్న భీమవరంలో కొంతకాలం పాటు ఉండమన్నాడు సరేనన్న రాజశేఖరుడు కుటుంబంతో కలిసి భీమవరం వెళ్ళాడు అక్కడ అతనికి శోభనాది రాజు అనే రాజప్రతినిధి పరిచయమయ్యాడు అతగాడు పరమ దుర్మార్గుడు కానీ పైకి మాత్రం చాలా ఉత్తముడిగా నటించేవాడు అతడి మాటలే నమ్మి తన కూతురు సీతను పద్మరాజు అనే యువకుడికిచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాడు రాజశేఖరుడు అయితే ఆ పద్మరాజు కూడా పరమ నీచుడు కానీ ఆ విషయం రాజశేఖర్నికి తెలిసే అవకాశం లేదు డబ్బు కక్కూర్తపడ్డ సిద్ధాంతి వధూవరుల జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయని చెప్పి దగ్గరలోనే ఒక ముహూర్తం కూడా పెట్టాడు పెళ్లి పనుల కోసమని శోభనాథ్రి రాజు రాజశేఖర్నికి కొంత మొత్తం అప్పుగా కూడా ఇచ్చాడు పెళ్లి పనులు జరుగుతున్నాయి ఇంతలో తమ బంధువైన రామ్మూర్తి మసూచి వ్యాధి సోకి చనిపోయినట్టుగా వార్త అందింది రాజశేఖరానికి దానితో పెళ్ళిని వాయిదా వేయక తప్పింది కాదు అలా కొన్ని రోజులు గడిచాయి ఇంతలో రామ్మూర్తి చనిపోలేదని రామరాజే ఆ వార్తను పంపించి పెళ్లిని ఆపించాడని తెలుసుకున్నాడు రాజశేఖరుడు దానితో అతనికి రామరాజుకి గొడవ కూడా అయ్యింది ఆ తరువాత కొన్ని రోజులకు సిద్ధాంతి వల్ల శోభనాద్రి రాజు పద్మరాజుల కుట్ర గురించి తెలుసుకున్నాడు రాజశేఖరుడు ఆ విషయమై శోభనాథ్రి నిలదీశాడు కూడా దానితో కోపించిన అతడు తన అప్పు వెంటనే తీర్చమన్నాడు అప్పు తీర్చలేకపోయిన రాజశేఖరుణ్ణి చెరసారలో పెట్టించాడు గోరుచుట్టు మీద రోకలిపోటులా ఈ బాధల మధ్యలో సీతను ఎవరో దుండగులు ఎత్తుకుపోయారు మాణిక్యాంబ బాధ వర్ణనాతీతంగా ఉంది ఇక తాను ఏదైనా ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు రాజశేఖరుని కొడుకైనటువంటి సుబ్రహ్మణ్యం ఆ ఉద్దేశంతోనే పిఠాపురం సంస్థానానికి వెళ్ళాడు అక్కడ రాజోద్యోగుల దగ్గర త్వరలోనే మంచి పలుకుబడి సంపాదించాడు కోటలోనికి బయటికి రాకపోకలు కూడా సాగించేవాడు ఇదిలా ఉండగా పిఠాపురంలో అతనికి నీలాది అనే వ్యక్తి పరిచయమయ్యాడు అతగాడు సుబ్రహ్మణ్యం యొక్క మంచితనాన్ని ఆసరాగా తీసుకుని కోటలో ధనాగారం ఉండే చోటు తెలుసుకున్నాడు ఆ రాత్రే తన మనుషులతో కలిసి ఆ ధనాగారాన్ని దోచుకున్నాడు ఆ నేరం సుబ్రహ్మణ్యమే చేశాడని కొందరన్న పిఠాపురం రాజావారు మాత్రం నమ్మలేదు సుబ్రహ్మణ్యానికి నీలాదిర్ రాజుపై అనుమానం వచ్చింది దానితో అతడు రాజుగారి అనుమతి తీసుకుని కొంతమంది భటులతో నీలాదిర్రాజు ఇంటికి వెళ్ళాడు అక్కడ వారికి రాజుగారి సొత్తంతా దొరికింది చిత్రంగా ఆనాడు రాజశేఖర్ని ఇంట్లో బైరాగి కాజేసిన నగలు కూడా అక్కడ దొరికాయి తమ నగల్ని సులభంగానే గుర్తుపట్టాడు సుబ్రహ్మణ్యం ఇదిలా ఉండగా సీతనెత్తుకుపోయిన దుండగులు జగ్గయ్యపేటలో ఆగారు ఆ గ్రామ కరణం ఇంటికి వెళ్ళి తమ దగ్గరున్న చిన్నపిల్లకు అన్నం పెట్టమన్నారు ఆ ఇంట్లో ఉన్న సుబ్బారాయుడనే కుర్రవాడు ఈ పిల్ల మీకెక్కడ దొరికిందంటూ దొంగలను ప్రశ్నించసాగాడు ఇంతలో అక్కడికి వచ్చిన రామరాజు ఆ దొంగలపై విరుచుకుపడంతో వారంతా పారిపోయారు రామరాజు సీతను తీసుకుని భీమవరం బయలుదేరాడు సుబ్బారాయుడు తాను కూడా వస్తానంటూ వాళ్లతో కలిసి వెళ్ళాడు రామరాజు వారిద్దరిని భీమవరం పొలిమేరల్లో దిగబెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుబ్బారాయుడు ఇంటికి వెళ్ళారు అక్కడ చెరసాలలో ఉన్న రాజశేఖరుణ్ణి పాపయ్య అనే ఖైదీ గుర్తుపట్టాడు ఆనాడు నల్ల చెరువు దగ్గర సాధువు వేషంలో వచ్చి రాజశేఖరుడి కుటుంబాన్ని తప్పుదోవ పట్టించింది ఈ పాపయ్యే ఇతగాడే మరలా తన ముఠాతో వచ్చి వాళ్లపై దాడి చేశాడు ఇలా దారిన పోయేవాళ్లను కొల్లగొట్టే ఆలోచన శోభనాథ్రి రాజుది అలా దోచుకున్న సొమ్ముని శోభనాద్రి రాజు పాపయ్య చిరిసగం పంచుకునేవారు కానీ చెరసాలలో పడ్డాక పాపయ్యలో పశ్చాత్తాపం మొదలయ్యింది అందుకే ఈ విషయాలన్నీ రాజశేఖరునికి చెప్పి క్షమాపణ అడిగాడు పెద్దాపురం రాజావారు చాలా గొప్ప మనసు కలవారని ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళితే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని కూడా చెప్పాడు రాజశేఖరుడు పెద్దాపురం రాజావారికి విజ్ఞాపన పంపించాడు ఆ మహారాజు సభ ఏర్పాటు చేసి శోభనాథ్రి రాజుని రాజశేఖరుణ్ణి పిలిపించాడు అక్కడ విచారణలో శోభనాథిర్రాజు చేసినటువంటి అరాచకాలన్నీ బయటపడ్డాయి దానితో అతగానికి శిక్ష విధించాడు రాజు ఇంతలో మహారాజు కంఠస్వరాన్ని గుర్తుపట్టిన రాజశేఖరుడు ఆశ్చర్యపోయాడు తమను ఎన్నోసార్లు ఆపదల నుండి కాపాడినటువంటి ఆ రామరాజే ఈ మహారాజు రాజశేఖరుడు మహారాజుని క్షమాపణ అడిగాడు అడిపై ఇంటికి వెళ్ళిన అతనికి మాణిక్యాంబ సీత సుబ్బారాయుడు కనిపించారు సుబ్బారాయుడు తన వేషం తీసివేశాడు ఆమె సాక్షాత్తు వాళ్ల పెద్ద కుమార్తె రుక్మిణి ఆ రోజు అడవిలో ఆమె చనిపోలేదు ఆమెకు మెలకు వచ్చి చూసేసరికి తన వారెవ్వరూ అక్కడ లేరు ఏం చెయ్యాలో పాలుపోలేదు అక్కడ దొంగలు వదిలివేసి వెళ్ళిన ఒక మూటలో ఉన్న పురుష వస్త్రాలు తీసి ధరించింది అడిపై మెల్లగా నడుచుకుంటూ అక్కడికి దగ్గరలో ఉన్న జగ్గయ్యపేట అనే గ్రామాన్ని చేరుకుంది అక్కడ సుబ్బారాయుడు అన్న పేరుతో గ్రామ కరణంగారింట బస చేసింది ఆమెను పురుషుడనే నమ్మాడు ఆ కరణంగారు దానితో అతగానికి తన కుమార్తెనిచ్చి పెళ్లి కూడా చెయ్యాలనుకున్నాడు ఇంతలో దొంగలు సీతతో కలిసి రుక్మిణి ఉన్న ఇంటికే వెళ్లడంతో ఆమె తిరిగి తన వారిని కలుసుకోగలిగింది ఆనాటి రాత్రి వాళ్ళింటికి వచ్చిన మరో వ్యక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అతడు రుక్మిణి భర్త అయిన నృసింహస్వామి కాశీ చూడాలన్న తలంపుతో ఎవ్వరికీ చెప్పకుండా తన స్నేహితునితో కలిసి కాశీకి వెళ్ళాడు చేతిలో డబ్బంతా అయిపోయాక ఆ మిత్రుడు ఎటో వెళ్ళిపోయాడు నృసింహస్వామి కూడా తిరిగి ఇంటిదారి పట్టాడు ఇలా ఇంతకాలం తరువాత తన భార్యను కలుసుకోగలిగాడు అక్కడ నీలాద్రిరాజుని ఖైదీ చేయించిన సుబ్రహ్మణ్యం అతన్ని తీసుకుని పెద్దాపురం వెడుతూ మధ్యలో భీమవరంలో ఆగాడు అక్కడ తన వారందరినీ చూసి ఎంతగానో పొంగిపోయాడు అటుపై వారంతా కలిసి పెద్దాపురం సంస్థానానికి వెళ్ళారు అక్కడ మహారాజు నీలాదిర్రాజుని విచారించాడు అతడు తన నేరం ఒప్పుకున్నాడు అతగాడి అసలు పేరు పద్మనాభుడు చెడు స్నేహాలకు అలవాటుపడి ఇలా దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు ఆనాడు బైరాగి వేషంలో రాజశేఖరని ఇంట్లో ఉన్న నగలన్నీ కాజేసింది ఇతగాడే అదృష్టవశాన ఆ నగలు సుబ్రహ్మణ్యం కంటపడ్డాయి రాజు పద్మనాభుడికి సంవత్సర కాలంపాటు కారాగారవాసం విధించాడు అడుపై మహారాజు రాజశేఖర్ని పొలాలను ఇంటిని తాకట్ట నుండి విడిపించాడు అతనికి కొంత ధనాన్ని కానుకగా కూడా ఇచ్చాడు ఇక నుండైనా ముఖస్థుతులకు పొంగిపోకుండా అపాత్రదానాలు చేయకుండా హాయిగా జీవించమని హితవు చెప్పాడు అడుపై రాజశేఖర్ని కోరికపై పాపయ్యకు క్షమాభిక్ష ప్రసాదించాడు ఆ తరువాత రాజశేఖరుడు ఆనాడు రుక్మిణికి ఆశ్రయం ఇచ్చిన గ్రామ కరణంగారిని కలిశాడు అతని కుమార్తెను తన కుమారుడైన సుబ్రహ్మణ్యానికిచ్చి వివాహం చేశాడు ఆ తరువాత కొంతకాలానికి తన కుమార్తె సీతను తన మేనల్లుడైన శంకరానికి ఇచ్చి వివాహం జరిపించాడు ఆనాటి నుండి రాజశేఖరుడు అపాత్రదానాలు చేయకుండా అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటూ హాయిగా కాలం గడిపాడు ఆ తరువాత కొన్నేళ్లకు రాజశేఖరుడు మరణించిన ఆయన పేరు మాత్రం ఆ చుట్టుపక్కల గ్రామాలలో మారుమ్రోగుతూనే ఉంది ఇది రాజశేఖర చరిత్రము కథ మన సాహిత్యంలో ఉన్న మరో ఆణిముత్యంతో మరో భాగంలో కలుసుకుందాం అంతవరకు స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురిమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి